హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన మొక్కలకి ఎలాంటి ఖర్చు లేకుండా మన గార్డెన్లో దొరికే వాటితోనే మంచి ఎనర్జీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మన గార్డెన్లో దొరికే కలబందం తీసుకున్నానండి. ఇది కట్ చేసుకోవటానికి ఒక చాకు, అలాగే ఇవి కట్ చేసిన ముక్కలు వేసుకోవటానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా తీసుకోవాలండి. దానిలో సగం వరకు వాటర్తో నింపుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. దీనిలో గుప్పెడు బెల్లం వేసుకుంటే బాగా ఫర్మెంట్ అవుద్ది. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కలబందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మామూలుగా బయట ఎక్కడైనా తెచ్చినట్టయితే మనం కడుక్కుని కోసుకుంటే మంచిదండి. ఇది మన గార్డెన్లోదే కాబట్టి, ఎలాగో మార్నింగ్ వర్షం పడింది కాబట్టి నేను దీన్ని కడగట్లేదు. ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కలబందతో చేసిన ద్రావణం మొక్కలకి మంచి ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుందండి. మనకి బూస్ట్ హార్లిక్స్ ఎలాగో ఇది మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నేను ఇదివరకు కూడా నేను ట్రై చేశానండి. గార్డెన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది. మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరిగాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ వాటర్లో వేసేసుకోవాలి. అందరికీ తెలుసు కదండి, కలబందలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దీనిలో ఉండే చేదు గుణం వల్ల మనం మట్టిలో పోసినా లేదా మొక్కలపై స్ప్రే చేసినా చిన్న చిన్న మొక్కలకి హాని చేసే బ్యాక్టీరియా, చిన్న చిన్న క్రిములు అవి చనిపోతాయండి. అంతేకాకుండా మనం దీనిలో పసుపుని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పసుపు యాంటీవైరల్గా పనిచేస్తుంది. మనందరికీ తెలుసు కదండి, పసుపులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ప్రకృతి వైద్యంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పసుపుని మనం వాడటం వల్ల హానికరమైన క్రిములన్నీ చనిపోతాయి. అందుకని మనం మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బంకల బంకలుగా సాగుతుందండి జిగురు. ఇంకా ఈ కలబంద గుణం అంతే కాబట్టి దీని నుంచి మంచి ఘాటైన వాసన కూడా వస్తుంది. దీన్ని ఒక 10 రోజులు 15 రోజులు అలా పక్కన పెట్టేసి ఉంచితే ఇది మనం చేత్తో పట్టుకుంటే స్మాష్ అయిపోయేటట్టుగా బాగా ఫర్మెంట్ అవుద్దండి. ఇది నేను మొన్న పసుపు పూజకు వాడిన పసుపు, కొంచెం ఇలా తడిసిన పసుపు ఉంటే నేను దాన్ని మొక్కలకి దీంట్లో ఉపయోగిస్తున్నానండి. కొంచెం వాటర్లో కలిపేసి ఈ డబ్బాలో పోసేద్దాం. బాగా నిండుగా వచ్చింది, కొంచెం తీసేస్తున్నానండి నేను పక్కకి వేరే దాంట్లోకి. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉండాలండి, 3/4గా ఉండాలి. మనం ఇలాంటివి ఫర్మెంట్ చేసుకునేది ఏదైనా సరే డబ్బాలో కొంచెం వెళ్తుండాలి. ఒక గుప్పెడు బెల్లం వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, కానీ బెల్లం వేస్తే మంచిది. మంచి బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది. బెల్లం బాగా ఫర్మెంట్ చేస్తుంది. ఫర్మెంట్ అంటే అది మురగ పెట్టడం అంటారు కదా, అదండి. ఇంకా టైట్గా మూత పెట్టవలసిన అవసరం లేదు, లూజ్గా ఇలా కొంచెం పైన పెట్టి అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలండి. దీన్ని నీడలో మాత్రమే ఉంచాలి, ఎండలో పెట్టకూడదు. ఇలా అప్పుడప్పుడు కొంచెం కలిపి మనం పక్కన అలా పెట్టేస్తే ఒక 15 డేస్ తర్వాత ఇలా ఉందండి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది. అంటే ఈ కలబందులో ఉన్న గుణమంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. అలా చేత్తో పట్టుకుంటే స్మాష్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు ఈ డబ్బాలో ఇరుకుగా ఉంటుంది కాబట్టి నేను ఈ బకెట్లో పోసేసి కలుపుతాను దీన్ని. దీన్ని మనం మొక్కలపై స్ప్రేగా ఉపయోగించాలంటే ఓన్లీ ఈ వాటర్ని మాత్రమే తీసుకుని కొంచెం వాటర్లో 1 లీటర్కి 1 ml అలా వాటర్లో డైల్యూట్ చేసి మనం స్ప్రే చేసుకోవచ్చు. నేను దీన్ని మొక్క మొదలను పోయటానికి కాబట్టి నేను ఈ ముక్కలతో సహా పోసేస్తానండి. కావాలంటే అలా స్ప్రేగా చేసేటట్టయితే ఈ మొక్కల్ని మళ్ళీ ఆ డబ్బాలో వేసి మళ్ళీ కొంచెం వాటర్ పోస్తే అది ఇంకొక 10 రోజులు 15 రోజులు అలా ఉంచేస్తే మళ్ళీ ఇంకొకసారి ఉపయోగపడుతుంది. కానీ నేను దీన్ని మట్టి మొదలను పోస్తాను. మట్టి కూడా కొంచెం సారవంతం అవుతుందండి.
మొక్కల్లో చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చాలా ఈజీగా స్మాష్ అయిపోతున్నాయి. ఇలా కొంచెం బాగా స్మాష్ చేసి కలుపుకుందామండి, ఎందుకంటే అన్ని మొక్కలకి వస్తాయి అప్పుడు. మంచి స్మెల్ వస్తుందండి, అంటే అలోవెరా ఇంకా పసుపు కూడా వేసాం కదా, మంచి సువాసన వస్తుంది. ఇది లేట్ అయినా సరే మనం చేత్తోనే స్మాష్ చేసుకుంటే మంచిదండి. మిక్సీలో అలా వేయటం వల్ల, మిక్సీ వేయకపోవటమే మంచిది, ఎందుకంటే మిక్సీ పట్టడం వల్ల వచ్చే ఆ హీట్కి మనకి ఉపయోగపడే బ్యాక్టీరియా అది చనిపోతుంది. మనం చేసిన శ్రమ వృధా అవ్వకూడదు కదండి, అందుకని మనం చేత్తోనే స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది నేను కొద్ది కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేస్తున్నానండి. అంటే మన గార్డెన్లో ఉన్న మొక్కల్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టెర్రస్ పైన ఒక 4 బకెట్లు, అలాగే కింద ఇంకొక 4 బకెట్లు, అంటే మొత్తం 8 బకెట్ల వాటర్ పడుతుందండి మొక్కలకు నీరు పోయడానికి. కాబట్టి ఈ డ్రింక్ని ఒక 8 భాగాలు అలా చేసుకుని ఒక్కొక్క బకెట్లో అలా కొద్ది కొద్దిగా కలుపుకుని మనం మొక్కలన్నింటికి వచ్చేటట్టుగా కలుపుకుని పోసుకుంటే మంచిది. స్పెసిఫిక్గా ఎంత అని కొలత అవసరం లేదండి, ఎందుకంటే దీనిలో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏం లేదు కాబట్టి, ఆర్గానిక్గా కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. మనం తయారు చేసుకున్న ఏ ద్రావణమైనా సరే అండి, డైరెక్ట్గా మాత్రం మొక్కకి పోయకూడదు, అది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది మొక్కలు. కాబట్టి మనం వాటర్లో డైల్యూట్ చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీటిని అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చండి, ఇండోర్ ప్లాంట్స్కి, కూరగాయ మొక్కలకి, ఇంకా పూల మొక్కలకి, అన్నింటికీ ఇవ్వచ్చు, ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అప్పుడప్పుడు ఇవ్వటం వల్ల మట్టి అనేది సారవంతమవుతుంది, మొక్కకి బాగా బలం చేకూరుతుంది. కాబట్టి పువ్వులు పెద్ద సైజులో పోస్తాయండి, కాయలు కూడా గుత్తులు గుత్తులుగా. ఆ డిఫరెన్స్ అనేది మనం తప్పకుండా, ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయండి, వాటికి పోస్తున్నాను, ఒకసారి చూపిస్తాను అండి చెట్లు. చూసారా చెట్టు నిండా పెంద, పూత పెంద ఎలా ఉందో, ఆ రిజల్ట్ అనేది మనకి తప్పకుండా కనబడుతుందండి. ఇలా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఖర్చు లేకుండా మొక్కలకి మంచి మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు. గార్డెనింగ్ చేసేటప్పుడు కొద్దిపాటి సమయం అనేది ఇంకా దానికి తప్పకుండా కేటాయించాలండి, తప్పదు. కానీ మన శ్రమ మాత్రం వృధా కాదు, మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా అసలు చెప్పలేదండి. చాలా హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. మొక్కల్ని పెంచడం చాలా స్ట్రెస్ రిలీఫ్ అండి. వీలైన వాళ్ళు తప్పకుండా మొక్కల్ని పెంచుకోండి, కుదరకపోతే వాటితో స్పెండ్ చేయడానికైనా ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.